మరింతగా పెరిగిపోతున్న ఉద్దేశంతో మరి బిల్లును తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కొంచెం దానికి భూ యజమానులకు కానీ అయితే ఈ గృహ యజమానులకు కానీ వీళ్ళందరి యొక్క ట్రాన్సాక్షన్స్లో ఒక భద్రత ఉండాలని, మరి ఎప్పటివరకు జరుగుతున్న విధానం ఒక 5 నిమిషాల్లో ఎటువంటి విధానం మనం అనుసరిస్తూ ఉన్నాం ఇక్కడ మన రాష్ట్రం అనేది ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, దాదాపుగా అటవీ విస్తీర్ణం కానీ నివాస ప్రాంతాలను కానీ మినహాయిస్తే 1,22,000 చదరపు కిలోమీటర్లు 17,460 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. ఇందులో రైతుకు వారి గ్రామాల సర్వే 1980 నుండి 1920 సంవత్సరం వరకు మరి ఎస్టేట్ ఏనాం గ్రామాలు రైతువారి గ్రామాలుగా మార్పిడి జరిగిన తర్వాత 1960 సంవత్సరం నుండి 1980 సంవత్సరం వరకు ఈ మార్పిడి జరిగింది అధ్యక్ష. దాదాపు అప్పటి వరకు ఉన్నటువంటి 1,36,000 భూకమతాలు 49 లక్షల భూక్షేత్రాలుగా సర్వే చేసి సెటిల్మెంట్ చేసి భూ యజమానులకు పట్టాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ తర్వాత మరలా 89వ సంవత్సరంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం కింద 71 అమల్లో పెట్టిన తర్వాత టైటిల్ డీడ్ పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. భూమి రికార్డులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తూ ఉంది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా రిజిస్ట్రేషన్ పర్యవేక్షిస్తున్నాయి. వారికి వీరికి కొంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అధ్యక్ష. ఇదివరకైతే అవి పూర్తిగా రాను రాను అడుగంటి పోయినాయి. భూ రికార్డులు ఎక్కడా కూడా సక్రమంగా మరి రిజిస్టర్ అయిన వాడుకు పంపించట్లేదు, వీరికి అందిని వీరు మెయింటైన్ చేయట్లేదు. ఈ విధంగా చాలా అస్తవ్యస్తంగా జరగటం వల్ల అనేకమైన ఇబ్బందులు మరి మనకు ఇటు రైతాంగం లేకపోతే భూ యజమానులు కానివ్వండి లేకపోతే గృహ యజమానులు కానివ్వండి అనేకమైన ఇబ్బందులు పడుతున్న విషయం మనందరం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష దీంట్లో ఉన్నటువంటి ప్రధాన ఏటి ఇబ్బంది ఒకసారి మనం చూసినట్టయితే అధ్యక్ష, మనం ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఏం చూస్తాం అధ్యక్ష, రెవెన్యూ రికార్డులు, అనుభవ స్థితి, సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి లావాదేవీలు ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదని మనం నిర్ధారించుకుని భూములు కొనుగోలు చేస్తాం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేస్తాం అధ్యక్ష. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రికార్డు రిజిస్టర్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డుల్లో మరలా మ్యూటేషన్ చేయించుకోవటం లేకపోతే సర్వే రికార్డులో సరిహద్దు నమూనా చేయించుకోవటం ఇవన్నీ ఇదివరకు సక్రమంగా జరుగుతూ ఉండేవి అధ్యక్ష. కాలక్రమేణా ఆ మ్యూటేషన్ లేదు, సర్వే రికార్డులో దాన్ని ఎంటర్ చేయటం లేదు, దానికి ఏ విధమైనటువంటి మరి లావాదేవీలు జరగని కారణంగా భూ యజమాన హక్కులు చాలా దారుణంగా ఎవరికాల్లో మోసాలు చేయడం ఎక్కువైపోయింది అధ్యక్ష. మనకి ఇదివరకు పద్ధతి ఉండేది అధ్యక్ష, అదేంటంటే అది ప్రభుత్వ భూమి లేదు లేకపోతే ప్రభుత్వ భవనం లేదు మరొకరి లేదు, రిజిస్ట్రార్ గారు ఈ భూమి ఎవరిది, ఆ భూమికి యజమాని ఎక్కడ ఉన్నాయా లేదా, ఆ రిజిస్టర్ చేసే వ్యక్తి ఆ భూమి యజమానా కాదని చూసి పని లేదు అధ్యక్ష. వారు రిజిస్ట్రేషన్ ఫీజు కడితే రిజిస్టర్ చేసేయటం, కాగితాలు వాళ్ళకి ఇచ్చేయటం, అదే జరుగుతుంది. ఇది ఇందువల్లే చాలా అక్రమాలు జరిగిపోయినాయి అధ్యక్ష, ఇంకా జరుగుతున్నాయి, చాలా అక్రమాలు జరిగిపోయినాయి కూడా. దానికే ప్రస్తుతం మనం ఏదైనా ఒక భూమి కొన్నప్పుడు లేదా ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు మనకు వచ్చిన దస్తావేజు అది నామమాత్ర సాక్ష్యమే తప్ప అంతిమ సాక్ష్యం కాదు అధ్యక్ష. దాని మీద ఎవరైనా ఈ భూమికి నాకు నేను నిజమైన అర్హుణ్ణి, నిజమైన హక్కుదారుణ్ణి, నాకు దీంట్లో షేర్ ఉంది, లేకపోతే భూమి నాది, లేకపోతే ఈ భూమి అవతల వరకు అమ్మే హక్కు లేదు, ఇవన్నీ వారు రుజువు చేసుకున్న తర్వాత మనం రికార్డులో కనిపించవచ్చు అధ్యక్ష. మన పేరు ఇమ్మీడియట్గా మారిపోతుంది అధ్యక్ష. అంటే మనం భూమి కొన్నప్పుడు మనకున్నటువంటి దస్తావేజు దానికి శాశ్వతమైనటువంటి హక్కు లేదు అధ్యక్ష. తర్వాత ఎవరక్కడ వచ్చి ఆ భూమి నాదని వాళ్ళు ఎక్కడైనా క్లెయిమ్ చేసుకుని కోర్టులో తెచ్చుకుంటే వారికి వెళ్ళిపోతుంది. అంటే అంతిమ సాక్ష్యం కాదు మన దగ్గర ఉన్న భూమి రికార్డు అంతా కూడా. దీనికి ఒక భద్రత చేకూర్చవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. భయాందోళనలో మనం ఒక పట్టణ ప్రాంతం వెళ్ళి అక్కడ భూమి కొనాలంటే ఇది అనేకమైన ఇంక్వైరీలు చేయవలసి వస్తుంది అధ్యక్ష. ఇంక్వైరీలు చేసినప్పటికీ కూడా
మరలా అదే పేరుతో మరో వ్యక్తి వచ్చి అతను కదా ఆ వ్యక్తిని నేనని నిరూపించుకుని ఎంతోమంది నష్టాలు పోయి దిక్కుతోగుతున్న స్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. దీనికి ఒక పరిష్కారం చూపించాలనేది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష ఇదంత ఈజీ కాదు అధ్యక్ష. ఈ నిర్ణయం తీసుకుని దీన్ని అమలు చేయటమంటే చాలా సాహసోపేతమైన నిర్ణయంగా మనం అభివర్ణించవచ్చు అధ్యక్ష. దీంట్లో అదే అధ్యక్ష గ్రామ పట్టణ నివాసాల్లో స్థిరాస్తి హక్కులు నమోదు చేయడం కూడా మనం కేవలం ఇంటి పన్ను రిజిస్టర్ ఉందో లేదో చూస్తారంటే దానికి ఎక్కడ దానికి ఏమైనా ఆధారం సరైన ఆధారం ఉంటుందంటే అక్కడ ఆధారం ఉండదు అధ్యక్ష. ఆ సమయానికి వెళ్ళి అక్కడున్నటువంటి పంచాయతీ క్లర్క్ను లేకపోతే ఎడ్యుకేటర్స్ని మేనేజ్ చేస్తూ ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు అధ్యక్ష. వీళ్ళు ఇంటి పని కడుతూ ఉన్నారండి, దానికి నిజమైనటువంటి ఆధారాలు కాదు అధ్యక్ష. ఈ విధంగా కూడా కేవలం గ్రామీణ ప్రాంతాల్లో భూములు కొన్న వాళ్ళకే సమస్యలు ఎదురవట్లేదు అధ్యక్ష. పట్టణ ప్రాంతాల్లో భూములు కొన్న వారు కూడా ఈ విధమైనటువంటి అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి అధ్యక్ష. ఈ అనేకమైన సమస్యలు ఎదురవుతున్న సమస్యను ఏ విధంగా తీర్చాలి దీనికి ఆలోచన చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రస్తుతం ల్యాండ్ రిజిస్ట్రేషన్లో రెండు పార్టీల యొక్క లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ మాత్రమే రిజిస్టర్ చేయడం జరుగుతుంది, కానీ యాజమాన్య హక్కు అంటే టైటిల్ని మాత్రం ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం లేదు అధ్యక్ష ప్రస్తుత విధానంలో. అంటే మనకి మనం ఇద్దరం కొనుక్కున్నాం అమ్ముకున్న లావాదేవీలు మన మధ్యనే ఉన్నాయి తప్ప దానికి ఏది గ్యారంటీ, ఎవరికి గ్యారంటీ లేదు, అంతా కూడా ఇంకా భగవంతుని దయ మీద విడిచిపెట్టేసే కార్యక్రమం అధ్యక్ష. ఇన్ని సంవత్సరాల నుంచి మనకు జరుగుతున్నటువంటి ఈ భూ లావాదేవీలన్నీ కూడా నేను ముందే చెప్పిన అధ్యక్ష, రిజిస్ట్రార్కి అధికారం లేదు ప్రశ్నించే అధికారం, నీకు భూమి అమ్మే హక్కుందా లేదా, లేదా నీకు అంత నీ ఎక్స్టెంట్ ఎంత, నేను రిజిస్టర్ చేసే ఎక్స్టెంట్ నీకు అంతకే అర్హత ఉందా లేదా అని ఏ రిజిస్టార్ అడగరు అధ్యక్ష. జిల్లా కలెక్టర్ గారు ఆఫీస్ని తీసుకెళ్ళి మనం అమ్మేమిటి, మనం ఎవరికైనా రిజిస్టర్ చేస్తే దాని కర్మ రిజిస్టర్ అతను రిజిస్టర్ పడాలి తప్ప రిజిస్టర్ చేసి ఇచ్చేసారు అధ్యక్ష. కాస్త ఈ మధ్యన కొంచెం పిఓబి ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.